వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీరం దాటింది ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని బితర్కానికా జాతీయ పార్క్ భద్రక్ జిల్లాలోని దాం్రా మధ్య శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో తుఫాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది మరికొన్ని గంటల్లో బలహీనపడి తుఫానుగా దానా మారనుంది తుఫాను తీరం దాటే సమయంలో నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి గాలుల దాటికి పలుచోట్ల చెట్లు నేల కొరగాయి తుఫాను కారణంగా ఒడిశాలోని పదహారు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది ఈ తుఫాను ప్రభావం ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్రంగా పడింది దీంతో ఆ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని అధికారులు రెండు రాష్ట్రాలకు సూచించారు దానా తీరం దాటే సమయంలో ఒడిశాలో సముద్ర తీరం వల్ల కల్లోలంగా మారింది పలు చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒడిశాలోని ఏడు వేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉత్తరాంధ్రలోని ఓడరేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రజలు అలర్ట్గా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది తుఫాను ప్రభావంతో కోల్కతా భువనేశ్వర్ ఎయిర్పోర్టును గురువారం మూసి ఉంచనున్నారు ఒడిశాలోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తుఫాను ప్రభావం తగ్గే వరకు మూసి ఉంచనున్నారు రెండు రాష్ట్రాల్లో మొత్తం నాలుగు వందల రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది